ప్రవచయతి అని అన్నది నాదేశం. ఆనందో బ్రహ్మయని అన్నది నాదేశం. ఏకం తద్విప్రా బహుధా వదంతి అని, ఏకం తద్విప్రా బహుధా వదంతి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రేరణతో దేశవ్యాప్తంగా 1,70,000 సేవా కార్యక్రమాలను స్వయం సేవకులు నిర్వహిస్తున్నారు. మన ప్రాంతంలో అంటే ఆంధ్రప్రదేశ్లో 565 సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కలియుగాబ్ది 5,115, జయనామ సంవత్సర, కార్తీక అమావాస్య మరియు మార్గశిర పాడ్యమి అనగా 2014 నవంబర్ 22, 23 తేదీలలో 2 రోజుల పాటు గుంటూరులోని పెదపలకలూరులో విజ్ఞాన్ నేరుల మహిళా ఇంజనీరింగ్ కళాశాల విశాల ప్రాంగణంలో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు మొట్టమొదటిసారి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి 337 మంది ప్రతినిధులు, 178 సంస్థల నుండి పాల్గొన్నారు. వీరిలో 35 మంది మహిళలు కూడా ప్రాతినిధ్యం వహించటం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రదేశాలలో నిర్వహించబడుతున్న సేవా కార్యక్రమాల చిత్రమాలికను ప్రదర్శని ద్వారా ఈ సేవా సంఘంలో ప్రదర్శించారు. పలు సేవా సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను స్టాల్స్లో ప్రదర్శించారు. ఈ 2 రోజుల కార్యక్రమంలో స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 10,000కు పైన సందర్శకులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు. మొదటి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబడ్డాయి. రాష్ట్రపతి బహుమతి గ్రహీత కుమారి లలితా సింధూరి అద్భుతమైన భరతనాట్య ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. మొదటి రోజున ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. ప్రముఖ శస్త్రవైద్యులు, సేవాసంఘం చైర్మన్ డాక్టర్ కెఎస్ఎన్ చారి అధ్యక్షత వహించారు. సభ ప్రారంభంలో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ బాబాగారు మౌన స్వామీజీని మంత్రివర్యులు సన్మానించారు. శ్రీ బాబాగారు కొద్ది సంవత్సరాలుగా అనాథశవాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తూ ప్రతి 3 నెలలకోసారి వాటి అస్థికులను కాశీలో కలిపి వస్తుంటారు. ప్రతిరోజూ వారి దగ్గరకు వచ్చిన వారికి ఉచితంగా భోజనం పెడుతుంటారు. వారిని సత్కరించడం మన భాగ్యమని డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు అన్నారు. రాష్ట్రీయ సేవాభారతి అఖిల భారత ఉపాధ్యక్షులు శ్రీ నరేంద్ర దేశాయ్ సేవా సంఘం స్మారికను విడుదల చేశారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ లావ్ రత్తయ్య గారు తమ ప్రధానోపన్యాసాన్ని అందించారు. ప్రారంభ సమావేశంలో దక్షిణ మధ్య క్షేత్ర కార్యవాహ శ్రీ దూసి రామకృష్ణ తమ 2 రోజుల ఈ 2 రోజుల సేవా సంఘం కార్యక్రమంలో విద్య, వైద్యం, సామాజిక స్వావలంబన విషయాలపై ఇష్టాగోష్ఠులు జరిగాయి. ఆర్ఎస్ఎస్ ప్రచారక్, తెలంగాణ ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ వేణుగోపాల్ రెడ్డిగారు గ్రామీణ వికాసం విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రీయ సేవా భారతి అఖిల భారత కోశాధికారి శ్రీ మాల్యగారు అకౌంట్స్, ఆడిటింగ్, ఆఫీస్ మేనేజ్మెంట్ అంశాలపై వివరాలను తెలియజేశారు. సక్షం అఖిల భారత సహసంఘటన మంత్రి ఆర్ఎస్ఎస్ ప్రచారక్ డాక్టర్ సుకుమార్ గారు సేవా సంఘంలో పాల్గొని వైద్యానికి సంబంధించిన విషయాలపై ఆయా సంస్థలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను సమీక్షించి వారికి సరైన అవగాహన కల్పించారు. విద్యకు సంబంధించిన విషయాలపై ఆరోగ్య భారతి దక్షిణ రాష్ట్రాలు మరియు ఒడిశా సంఘటన మంత్రి డాక్టర్ మురళీకృష్ణ ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సంఘటన మంత్రి సామాజిక సమరసతా వేదిక ఆర్ఎస్ఎస్ ప్రచారక్ శ్రీ శ్యాంప్రసాద్ గారు సామాజిక కార్యక్రమాలలో తీసుకోవలసిన మెళుకువలను ప్రతినిధులకు తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ శ్రీ నముడూరి రవిగారు జట్టు భావన, పారదర్శకత లాంటి సంఘటనకు అవసరమైన విషయాలపై ప్రతినిధులతో ముచ్చటించారు. పలువురు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రముఖులు శ్రీ యుగంధర్ గారు, శ్రీ తులసి ప్రకాష్ గారు, శ్రీ ఆదిత్య గారు, శ్రీ బోలెటి సత్యనారాయణ గారు, శ్రీ పుట్టా శేషు గారు కార్యక్రమాల్లో పాల్గొని మార్గదర్శనం చేశారు. సేవా సంఘం 2వ రోజు జరిగిన ముగింపు సభలో దేవాదాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారు సమావేశంలో పాల్గొని తన అనుభవాలను ప్రతినిధులతో పంచుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు గారు పాల్గొని తమ సందేశాన్ని తెలియజేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారు ప్రముఖ వక్తగా తన సందేశాన్ని తెలియజేశారు. समिधासम हम जले सेवा है यज्ञ कुंड समिधासम हम जले हेय महासागर में सरित रूप हम मिले सेवा है यज्ञ कुंड समिधासम हम जले हेय महासागर में सरित रूप हम मिले लोक योग क्षेम ही राष्ट्र अभय गान है सेवारत व्यक्ति व्यक्ति कार्य का ही प्राण है सेवा है यज्ञ कुंड समिधा सम हम जले हेय महासागर में सरित रूप हम मिले सेवा है यज्ञ कुंड समिधा सम हम जले
नीच भेद भूल एक हम सभी रहे, सहज बंधु भाव हो राग द्वेष न रहे। उच्च नीच भेद भूल एक हम सभी रहे, सहज बंधु भाव हो राग द्वेष न रहे। सर्वदिक प्रकाश हो, सर्वदिक प्रकाश हो, ज्ञान दीप बाल दो, चरण शीघ्र दृढ़ भड़े, ध्येय शिखर हम चढ़े। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, खिल उठे मुकुल पात पात में, लहर लहर सम उठे हर प्रघात घात में। मुस्कुराते खिल उठे मुकुल पात पात में, लहर लहर सम उठे हर प्रघात घात में। स्तुति निंदा लाभ लोभ यश विरक्ति चाव से, कर्म क्षेत्र में चले सहज स्नेह भाव से। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले। अर्चना केवल उपदेश नहीं कर्म रूप साधना। दीनहीन सेवा ही परमेष्ठी अर्चना, केवल उपदेश नहीं कर्म रूप साधना। मन वाचा कर्म से, मन वाचा कर्म से सदैव एक रूप हो, शिव सुंदर नव समाज विश्व वंद्य हम गढ़े। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, ध्येय महासागर में सरित रूप हम मिले। लोक योग क्षेम ही राष्ट्र अभय गान है, सेवारत व्यक्ति व्यक्ति कार्य का ही प्राण है। सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, सेवा है यज्ञ कुंड समिधा सम हम जले, समिधा सम हम जले, समिधा सम हम जले, समिधा सम हम जले।